Hi students. So now students under ki already telise untundi. She is my wife Ashwini. She is working as a manager in Hyderabad Metro Metropolitan Water Supply and Sewerage Board, that is HMWS and SP. So irozu tana work profile, tana job ela undi anedi telusukundam. So first mana students ki neeku sambandhichi use ayyedi nee BTech nunchi. సో ఫస్ట్ నువ్వు బీటెక్ ఎక్కడ చేసినావు? బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ చూసి చెప్పు, గట్టిగా చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. సో బీటెక్ చదివేటప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినావా? బీటెక్ చదివేటప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ మీద హోప్ పెట్టుకున్నా. ప్లేస్మెంట్స్ అంటే సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ టీసీఎస్ ఇట్లాంటివి. ఓకే, సో ప్లేస్మెంట్ వచ్చిందా? రాలేదు. ప్లేస్మెంట్ రాలేదు. తర్వాత ఎంటెక్ చేద్దామని ట్రై చేసినాం, గేట్ రాసినాం 2000 అంత ర్యాంక్ వచ్చింది. జేఎన్టీయూలో స్ట్రక్చర్స్ వచ్చింది, జాయిన్ అయిపోయినా. ఎంటెక్ ఎందుకు చేద్దాం అనుకున్నావు? ఇంకా జాబ్ లేదు, వేరే ఆప్షన్ లేదు. స్టైఫండ్ కూడా వస్తుంది. స్టైఫండ్ వస్తుంది. ఎంటెక్ చేద్దాం అనుకున్నాం. ఎంటెక్ ఎక్కడ? జేఎన్టీయూ. జేఎన్టీయూ హైదరాబాద్ జాయిన్ అయినాక 2016లో నోటిఫికేషన్, 2015లో నోటిఫికేషన్ పడింది అక్టోబర్. అప్పటికి 1 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్లో ఉన్నాము. నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపేర్ అయినాము. మామూలుగా గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయినాము. అన్ని క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, కోర్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్. మోస్ట్లీ కోర్. సో తెలంగాణలో కోర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. కోర్ అంటే రెండు ఈక్వల్, 150 ఇది 300. 2 మార్క్స్ కదా? 2 మార్క్స్, 300. హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా సేమ్ ప్యాటర్న్ కదా? సేమ్ ప్యాటర్న్, డబుల్ వెయిటేజ్ ఫర్ సివిల్ క్వశ్చన్. కాకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది, ఆన్లైన్ లేదు. ఓకే, నువ్వు రాసింది ఆఫ్లైన్? ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్. అచ్చా. ద ఫస్ట్ ఆర్డబ్ల్యూఎస్ రాసిన అది ఆన్లైన్, అది ఆన్లైన్, అది కూడా వచ్చింది. తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది, దీనికి ప్రిపేర్ అయినా. సో ఆర్డబ్ల్యూఎస్ లో ఏడబ్ల్యూ వచ్చింది, హెచ్ఎండబ్ల్యూఎస్ లో మేనేజర్ వచ్చింది. సో ఆర్డబ్ల్యూఎస్ ఏడబ్ల్యూ ఎక్కడ వచ్చింది? మెదక్. మెదక్ గజ్వేల్ లో వచ్చింది. గజ్వేల్ లో వచ్చింది. జాయిన్ అయినా 1 వెళ్ళినా కానీ నచ్చలేదు, అక్కడ ఎన్విరాన్మెంట్ అంత నచ్చలేదు. తర్వాత దీని మీద హోప్ ఉండేది, ఇంకా రిజల్ట్ రాలేదు. జాయిన్ అయ్యేసరికి కానీ కీ చూసుకున్నా, ఈ పేపర్ టఫ్ వచ్చింది. స్ట్రక్చర్స్ ఎక్కువ అడిగారు, గేట్ ఎగ్జామ్ కంటే కొంచెం తక్కువ స్టాండర్డ్ వచ్చింది. కొంచెం తక్కువ వచ్చింది, బట్ టఫ్ గానే ఉంది పేపర్. అయితే పేపర్ ఎక్కువ న్యూమరికల్స్ వచ్చినాయి. ఇంకా ట్రై చేసినా ఎగ్జామ్ లో రాసిన. ఇప్పుడు ఏడబ్ల్యూకి హెచ్ఎండబ్ల్యూఎస్ కి రెండింటికి ఇంటర్వ్యూ ఉంది కదా? ఏడబ్ల్యూకి ఉంది, రెండింటికి అటెండ్ అయినా. రెండు సెలెక్ట్ అయినా? రెండు సెలెక్ట్ అయినా. ఏడబ్ల్యూ ఇంటర్వ్యూ లో నేను అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు కానీ వచ్చింది. సో క్వశ్చన్స్ ఆర్డబ్ల్యూఎస్ వచ్చింది. ప్యానెల్ ఎంత మంది ఉన్నారు ఇంటర్వ్యూ ఏడబ్ల్యూ ప్యానెల్ లో? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్నారు. ఎవరు ఉన్నారు గుర్తుందా? ఎవరు వాళ్ళు ఎవరెవరో తెలియదు. తెలియదు. క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయా? క్వశ్చన్స్ కూడా అవి గుర్తులేదు. గుర్తులేవా? ఆర్డబ్ల్యూఎస్ గుర్తులేదు. సరే, హెచ్ఎండబ్ల్యూఎస్? హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటర్వ్యూకి ముందు రోజు నేను ప్రిపేర్ అయినా, ఆర్డబ్ల్యూఎస్ కి అంత ప్రిపేర్ అవ్వలేదు. అవ్వలేదు, దాని ఎక్స్పీరియన్స్ తో దీన్ని ప్రిపేర్ అయ్యాను. అచ్చా, హెచ్ఎండబ్ల్యూఎస్ బాగానే చేసిన ఇంటర్వ్యూ. హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటర్వ్యూలు ఎంత మంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సేమ్ 5 మెంబర్స్. ఒక టెక్నికల్ పర్సన్ ఉంటారు. ఒకరే టెక్నికల్ అనుకుంటా. ఒకరు హెచ్ఆర్ ఉంటారు. హెచ్ఆర్ ఉంటారు. మిగతా ఇద్దరు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒకరు ఉంటారు. ఎవరు ఒకరు ఖచ్చితంగా. ఒకరు ఉస్మానియా ప్రొఫెసర్. ఒకరు ఉస్మానియా ప్రొఫెసర్ టెక్నికల్. అతను టెక్నికల్. అప్పుడు ముందు రోజు డిపార్ట్మెంట్ గురించి, బోర్డు గురించి అంతా తెలుసుకొని వెళ్ళిపోయాను. సో పర్టికులర్గా హెచ్ఎండబ్ల్యూఎస్ గురించి ఏమైనా అడిగారా ఇంటర్వ్యూలో? పర్టికులర్గా ఏం అడగలేదు. అడగలేదు, ఓన్లీ టెక్నికల్. కానీ తెలుసుకొని అన్నా. ఇంకా ఇది డిపార్ట్మెంట్ వాటర్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ దాని గురించి కూడా అడిగారు. ఎందుకంటే వాటర్ ప్యూరిఫికేషన్ దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇంటర్వ్యూలో టెల్ యువర్ సెల్ఫ్, అది కామన్ క్వశ్చన్. అది దానికి మామూలుగా ప్రిపేర్ అయిపోయింది. అందులో ఫేవరెట్ సబ్జెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అడిగి అందులో వచ్చే క్వశ్చన్స్ అడిగినారు. చాలా వరకు అంటే స్ట్రక్చర్స్ అని
ఎంటెక్ స్ట్రక్చర్స్ కాబట్టి కొన్ని స్ట్రక్చర్ క్వశ్చన్స్ అడిగి తర్వాత వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతూ స్ట్రక్చరల్ డైనమిక్స్ సబ్జెక్ట్కి వెళ్ళారు. ఇంకా నేను స్ట్రక్చరల్ డైనమిక్స్ ప్రిపేర్ అవ్వలేదు ఎంటెక్లో, ఫస్ట్ ఇయర్లో అయింది కాబట్టి అది గుర్తు తెచ్చుకొని. సో ఆ టైంలో ఎంటెక్లో ఎంటెక్ చేస్తే ఎంటెక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, సో ఫైనల్గా సెలెక్ట్ అయినా. ఎప్పుడు జాయిన్ అయినావు హెచ్ఎండబ్ల్యూఎస్లో? 2016 2016 మేలో జాయిన్ అయ్యాను. అంటే 3 ఇయర్స్. ఓకే, జాయిన్ అయినాక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది నార్మల్ అందరు బ్యాచెస్కి ఇచ్చే ట్రైనింగ్. బోర్డ్ గురించి ఏమేమి చేస్తారు అది ఇచ్చారు. తర్వాత 1 వీక్ ఒక డివిజన్కి పంపారు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రావాలని. 1 వీక్ అది మెయింటెనెన్స్ డివిజన్కి పంపారు. బోర్డులో మెయింటెనెన్స్ డివిజన్ ఉంటుంది, సివరేజ్ డివిజన్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ డివిజన్ ఉంటుంది, రెవెన్యూ డివిజన్ ఉంటుంది. బోర్డుకి ప్రాజెక్ట్స్, మెయింటెనెన్స్, రెవెన్యూ, సివరేజ్. సో ఈ 4 బోర్డ్స్లో ఏ బోర్డులో అయినా మనం రిక్రూట్ కావచ్చు. సో ఇనిషియల్గా ట్రైనింగ్ అందరికి ఒకటే, 4 డివిజన్స్ ఉంటాయి. 4 డివిజన్స్ బోర్డులో. సివిల్ ఇంజనీర్లు 4 ఇట్లా ఉంటారా? రెవెన్యూలో కూడా ఉంటారు. సివిల్ రెవెన్యూలో వాటర్ కనెక్షన్స్, బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అంటే కన్స్ట్రక్షన్, ఎగ్జిక్యూషన్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, దాని డిజైనింగ్. డిజైనింగ్ కూడా ఉంటుందా మీకు? ఉంటుంది. ఓకే, అంటే చెక్ చేస్తాం, జస్ట్ క్రాస్ చెక్ ఉంటుంది అంతే కదా? చేయరు కదా. ఓకే, మెయింటెనెన్స్ ఏమో ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని మెయింటైన్ చేస్తుంది. లీకేజెస్ వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, ఒక లేదంటే కొత్త లైన్ వేయాల్సి వస్తుంది, కొత్త కనెక్షన్ సప్లై చేసుకుంటారు, వాటికి లైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనమే డిసైడ్ చేయాలి ఏ డయామీటర్ పైప్ వేయాలి. తర్వాత వాళ్ళ హౌస్ చూసి దానికి ఏ కనెక్షన్ ఇవ్వాలి, వాళ్ళు ఎంత అప్లై చేసుకున్నారు. ప్రాజెక్ట్స్ ఏమో కన్స్ట్రక్షన్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్, కొంత పీరియడ్ ఉంటుంది. సో ఎక్కువ మంది ఇంజనీర్లు ఇప్పుడు ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ లోనే ఉంటారు నాకు తెలిసి. ఈ రెవెన్యూ తక్కువే ఉంటారు అనుకుంటా. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ లో ఎక్కువ మంది సివిల్ ఉంటారా, మెయింటెనెన్స్ లో ఎక్కువ మంది ఉంటారా? ప్రాజెక్ట్ డివిజన్, మెయింటెనెన్స్ డివిజన్స్ ఎక్కువ. మాకు మెయింటెనెన్స్ డివిజన్స్ ఎక్కువ, 21 మెయింటెనెన్స్ డివిజన్స్ ఉన్నాయి, 8 ప్రాజెక్ట్ డివిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినావు? నేను 2 రెండు ప్రాజెక్ట్స్ చేసినాం. ఎక్కడెక్కడ? ఒకటి కుక్కట్పల్లిలో, ఒకటి కుక్కట్పల్లిలో, ఇంకోటి హయత్ నగర్. రెండోది హయత్ నగర్. ఓకే, సో తర్వాత ఇప్పుడు యాక్చువల్గా తను మెటర్నిటీ లీవ్లో ఉంది. సో ఇప్పుడేం వర్క్ చేయట్లేదు. ఇప్పుడు రిగార్డింగ్ ట్రాన్స్ఫర్స్, సో ట్రాన్స్ఫర్స్ మీకు ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఉంటుందా హెచ్ఎండబ్ల్యూఎస్కి? ఉండొచ్చు, ఎవ్రీ 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ ఉంది పాలసీ. ఉంది కంపల్సరీ, కానీ కంపల్సరీ లేదు, కంపల్సరీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో విత్ఇన్ హైదరాబాద్, విత్ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ జోన్ ఎంత వరకు ఉంది? రేడియస్ ఔటర్ రింగ్ రోడ్ అంతే, ఔటర్ రింగ్ రోడ్ అవుతా లేదు ఇంకా హెచ్ఎండబ్ల్యూఎస్. సో ఎక్కడ పోస్టింగ్ వచ్చినా విత్ఇన్ ఔటర్ రింగ్ రోడ్. నేను జాయిన్ అయినప్పుడు కొంత ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న విలేజెస్ అన్ని లేవు. తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయింది ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళింది, అదే బార్డర్. ఇప్పటికి ఇంకా డివిజన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ముందు ఔటర్ రింగ్ రోడ్ వరకు లేదు, ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యింది. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ వరకే ఉండేది. అచ్చా, ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపు ప్రాజెక్ట్ ఎక్కడైనా రావచ్చు? రావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా డివిజన్స్ ఇప్పుడు కొత్తగా వస్తాయి. ఇప్పుడు మేము కొత్త ప్రాజెక్ట్ చేసి, కొత్త కన్స్ట్రక్షన్ చేసి, ఇంతకుముందు అది ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ఉంది అండర్టేకింగ్, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, సో ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నది, ఆర్డబ్ల్యూఎస్ అండర్లో ఉండేది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా హెచ్ఎండబ్ల్యూఎస్ కిందకి వచ్చింది, ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసినారు. వాళ్ళందరూ బోర్ వాటర్ సప్లై మీదే ఉండేవాళ్ళు. మేము ఇప్పుడు కొత్త కన్స్ట్రక్ట్ చేసి కనెక్షన్స్ ఇస్తున్నాం, అవన్నీ ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే మళ్ళీ కొత్త మెయింటెనెన్స్ డివిజన్స్ వస్తాయి. సో ఇప్పుడు నువ్వు ఇనిషియల్గా ప్రాజెక్ట్ డివిజన్లో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు మెయింటెనెన్స్ డివిజన్ కూడా షిఫ్ట్ కావచ్చు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కావచ్చు కాకపోవచ్చు చెప్పలేము, బట్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది.
ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ డివిజన్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ డివిజన్ కూడా ట్రాన్స్ఫర్ అని అంటారు. అంతే. ఓకే. సో విత్ ఇన్ డివిజన్ వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఒకే ఏరియాలో ఉంటారు అంతే కదా. అంతే. సో ఇప్పుడు నువ్వు అంటే ప్రాజెక్ట్స్ డివిజన్ 8 ఉన్నాయి, ఏ డివిజన్ కింద వెళ్ళొచ్చు. టోటల్ 8 డివిజన్స్ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు నువ్వు వర్క్ చేసే డివిజన్ 1 మెయింటెనెన్స్ లో 20 మెయింటెనెన్స్ లో 20 సో సివిల్ ఇంజనీర్స్ అక్కడే ఎక్కువ ఉంటారు. ఆబ్వియస్లీ. సో మీ 8 డివిజన్స్ వాళ్ళ 20 డివిజన్స్ 20 డివిజన్స్ ఉంటాయి. మేనేజర్, డిజిఎం, జిఎం. ఒక డిజిఎం కింద ఒక సెక్షన్ కి ఒక మేనేజర్ ఉంటారు. ఒక డివిజన్ లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి కూడా, ఒక డివిజన్ లో చాలా సెక్షన్స్ ఉంటాయి. సో మీ హైరార్కీ ఫస్ట్ మేనేజర్, నెక్స్ట్ డిజిఎం, నెక్స్ట్ జిఎం, నెక్స్ట్ జిఎం, సిజిఎం, డైరెక్టర్. సో ఇప్పుడు ఏఈఏడబ్ల్యూ సిస్టమ్ మీ హెచ్ఎండబ్ల్యూఎస్ లో లేదు, ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టు. కానీ అన్ని స్టేట్ గవర్నమెంట్ కున్న బెనిఫిట్స్ ఉంటాయి. ఉంటాయి బెనిఫిట్స్ లో సేమ్. ఓకే. సో తర్వాత ట్రాన్స్ఫర్స్ రెడీ చేశాం కదా, మాది గెజిటెడే. గెజిటెడే సేమ్. సేమ్. ఓకే. సో కార్పొరేషన్ అయినా కూడా గెజిటెడ్ అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు నీకు స్టాంప్ ఇచ్చినారా గెజిటెడ్ది? స్టాంప్ మనం చేయించుకోవాలి, బట్ గెజిటెడ్ అయితే గెజిటెడే. ఓకే. గెజిటెడే బట్ మేము డ్యూటీలో ఉన్నప్పుడు గ్రీన్ పెన్ వాడాం. గ్రీన్ పెన్ వాడరా? గెజిటెడ్ అయితే గ్రీన్ పెన్ వాడాలి కదా. చేసినాను ఒక సైన్ అయితే. చేసినా మామూలుగా బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ అప్పుడు. ఐ థింక్ ఇందులో గెజిటెడ్ టైప్ 1 టైప్ 2 రెండు ఉంటాయి. ఇది రెండోది అనుకుంటా, సెకండ్ టైప్ ఇది. సో కొంచెం తక్కువ ఉంటుంది. డిజిఎం అయితే ఇంకా మొత్తం డిజిఎం లెవెల్ నుంచి సేమ్. ఏ సైన్ అయితే గ్రీన్ పెన్. గ్రీన్ పెన్. అచ్చా. సో మీకు లేదు అది. అచ్చా. సో జనరల్గా ప్రమోషన్ ఎన్ని ఇయర్స్ కి వస్తుంది హెచ్ఎండబ్ల్యూఎస్ లో? వేరే డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఎర్లీగానే వస్తుంది, ఎందుకంటే విత్ ఇన్ ఓన్లీ హైదరాబాద్ తక్కువ ఇంజనీర్స్ అట్లా ఉంది కాబట్టి. ఇంకా క్యాస్ట్ అదంతా కూడా సేమ్. ట్రాన్స్ఫర్ రిజర్వేషన్ ఉంది ప్రమోషన్స్ లో కూడా. ఓకే. దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ కూడా చూస్తాం. ఫస్ట్ మనకు వచ్చిన మెరిట్ లిస్ట్, మనం మార్క్స్ సెక్యూర్ చేసిన సెలక్షన్ లిస్ట్ అది. ఇంకా ఇంకా వేరే ఏమైనా పాలసీలు ఉంటాయి, అవి అన్ని కన్సిడర్ చేసి ప్రమోషన్స్ ఇస్తాం. మన ఇప్పుడు మన వర్క్ పర్ఫార్మెన్స్ ఏముండదా ట్రాన్స్ఫర్ కి? అస్సలు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ మెమోస్ ఉంటే ఎఫెక్ట్ అవుతుంది తప్ప పర్ఫార్మెన్స్ బాగా చేసినా లేకపోయినా అది ఏం ఎఫెక్ట్ ఉండదు. క్వాలిఫికేషన్ ఎంటెక్ ఇట్లా ఉంటాయి. ఎంటెక్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్. అదే ఇంకా ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా ప్రమోషన్స్ లో, అవన్నీ సేమ్. ఎంటెక్ ఉంటే మంచిగా ప్రిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు మా దాంట్లో ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో. ఏ డిపార్ట్మెంట్ లో అయినా స్టేట్ గవర్నమెంట్ లో ఉంది. అచ్చా. సో ఇప్పుడు మీరు ఎంటెక్ చేసుకుంటే సాలరీ ఇస్తారా మీకు? ఇస్తారు. సో ఇయర్లీ ఎంత మంది ఉంటుంది ఛాన్స్? 5 మెంబర్స్. ఇయర్లీ 5 మెంబర్స్ ఎంటెక్ చేయొచ్చు. ఎక్కడెక్కడ చేయొచ్చు? ఇప్పుడు ఆ డీటెయిల్స్ కరెక్ట్ గా తెలియదు. జేఎన్టీయు అయితే తెలుసు. జేఎన్టీయు లో కూడా చేయొచ్చు. ఐఐటి లో కూడా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. అయితే చేయొచ్చు. సాలరీ మీరు ఇస్తారు? స్టైఫండ్ రాదు. స్టైఫండ్ రాదు. సాలరీ కంప్లీట్ ఫుల్ సాలరీ వస్తుందా? ఫుల్ సాలరీ వస్తుంది అని అన్నారు. అన్నారు. అచ్చా. ఫుల్ హాఫ్ ఇంకా ఫుల్ హాఫ్ సాలరీ అనో తెలియదు. బట్ మీ మీ దగ్గర నుంచి అయితే ఏదో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. సో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎంటెక్ డిగ్రీ కూడా వస్తుంది. సో ప్రమోషన్స్ కూడా హెల్ప్ అవుతుంది. 75% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ 75% ఉండాలి. మామూలు అయితే 70 కదా? 75 అయితే ఎంటెక్. ఓకే. గుర్తులేదు నాకు. అటెండెన్స్ 75 ఉండాలి. ఓకే. సో అటెండెన్స్ 75 ఉంటేనే మనకు సాలరీ వస్తుంది. లేదు మరి రోజు వెళ్ళాలి, రోజు ఆఫీస్ కి వెళ్తున్నట్టే వెళ్ళాలి. అంతే. అచ్చా. సో అదన్నమాట. ఇంకా బెనిఫిట్స్, బెనిఫిట్స్ లో ఇప్పుడు నీకు ట్రాన్స్పోర్టేషన్ ఒక ఎక్స్ట్రా అలవెన్స్ వస్తుంది. ఓన్లీ ఫీల్డ్ వర్క్ లో ఉన్న వాళ్ళకి, ఆఫీస్ వర్క్ ఉన్న. సో ఫీల్డ్ వర్క్ లో చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఎక్స్ట్రా. అచ్చా. 30 లీటర్స్ ఇస్తారు. 30 లీటర్స్ ఇస్తారు పర్ మంత్, రోజుకు 1 లీటర్. ఓకే. ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ కి? ఇప్పుడు నీ ఇప్పుడు 3 ఇయర్స్ అయింది కదా వర్క్ చేయబట్టి, ఇప్పుడు నీ శాలరీ ఎంత వస్తుంది కరెక్ట్?
గ్రాస్ అయితే 60. గ్రాస్ 60. నెట్ 55. నెట్ 55 వస్తుంది. ఓకే. సో గ్రాస్ 60, నెట్ 55 వస్తుందా? ఓకే. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్టార్టింగ్ లో కట్ చేయాలి, తర్వాత కట్ చేస్తారు కూడా మీకు ఎక్కువ వస్తుంది. కట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. 57 వచ్చేది. ఓకే. సో మీకు కటింగ్స్ తక్కువ. ఓకే, గ్రాస్ అంటే పిఎఫ్ ఇవన్నీ పోగా 60నా? లేదు, అన్ని కలుపుకొని. ఇప్పుడు మీకు 60లో పిఎఫ్ ఎంత కట్ అవుతుంది? సరే, ఓవరాల్ అయితే నెట్ 55. అంటే పెరుగుతుంది డిఏ, ఎవ్రీ ఇయర్ డిఏ పెరుగుతుంది, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఇయర్లీ ఇంక్రిమెంట్? అది మన పే స్కేల్ బట్టి. పర్సెంట్ 3% ఉంటుందా? 1,000-2,000 రూపీస్ పర్ మంత్. ఓకే, సో 3 ఇయర్స్ అంటే నీకు 3,000 పెరిగి ఉంటుంది. సో ఫ్రెషర్ అయితే ఒక 54-53 వస్తుంది అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ లో నాకు 49 వచ్చేది. 49 తర్వాత డిఏ పెంచిండు. ఇప్పుడు కరెంట్ డిఏ కడుగుతున్నా, కరెంట్ డిఏ 51 వస్తుంది ఏమైతే. సో ఇంకా కేసీఆర్ మనకు పే రివిజన్ అనౌన్స్ చేయలేదు కాబట్టి 54 వస్తుంది. సో తొందరలో అయ్యాయవచ్చు. ఇప్పుడు మీకు పే రివిజన్ చేస్తే అరియర్స్, బ్యాలెన్స్ అరియర్స్ విత్ రెస్పెక్ట్ టు ఐఆర్ ఇస్తారా, విత్ రెస్పెక్ట్ టు పిఆర్సీ ఇస్తారా? పిఆర్సీ విత్ రెస్పెక్ట్ టు పిఆర్సీ. సో పిఆర్సీ ఇచ్చేంత వరకు ఐఆర్ ఇస్తారు, కానీ అరియర్స్ మాత్రం పిఆర్సీకి ఎంత పెరిగిందో ఆ రేట్కి ఇస్తారు. లే, ఇప్పుడు దివాళి ఇప్పుడు నవంబర్లో 2018లో అనౌన్స్ చేసాను కదా, అప్పటి నుంచి అరియర్స్ ఇవ్వచ్చు. అప్పటి నుంచి అరియర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఐఆర్ ఒక 20% అనుకుందాం, పే రివిజన్ 30% అనుకుందాం. ఇప్పుడు ఈ 20% అరియర్స్కి అప్లై అవుతుందా, 30% అప్లై అవుతుందా అరియర్స్కి? తెలియదు. సో ఇది ఫస్ట్ టైం కదా నువ్వు పే రివిజన్ ఫేస్ చేయడం, సో నీకు ఐడియా లేదు. ఓకే ఓకే. సో నాకు తెలిసి ఐఆర్ రేట్ అనుకుంటున్నా, నాకు కూడా కన్ఫామ్గా తెలియదు. సో కనుక్కుందాం. లేదు, వర్క్ ప్రొఫైల్ అయితే 24 అవర్స్ ఆన్ డ్యూటీ, 24 అవర్స్ అవైలబుల్గా ఉండాలి. ఉండాలి. ఎమర్జెన్సీ కేసెస్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. లీవ్స్ అంటే ఫీల్డ్ వర్క్ వాళ్ళకి లీవ్స్ అన్ని ఇవ్వరు. ఫీల్డ్ వర్క్ వాళ్ళకి లీవ్స్ తక్కువ, చాలా తక్కువ ఉంటాయి. క్యాజువల్ లీవ్స్ అన్ని లీవ్స్ ఉంటాయి, కానీ కష్టం తీసుకోవడం, కష్టం తీసుకోలేము. ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఆఫీస్ వాళ్ళకైతే ఫిక్స్డ్ అవర్సే కదా, వాళ్ళకు 24 అవర్స్ వర్కింగ్ అట్లా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ప్రాజెక్ట్స్ వాళ్ళకు 24 అవర్స్ అవైలబిలిటీ ఉండాలి. మెయింటెనెన్స్ ఇంకెక్కువ అవైలబిలిటీ ఉండాలి. మెయింటెనెన్స్ వాళ్ళకి ఇంకెక్కువ అవైలబిలిటీ, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా, ఫెస్టివల్స్ వస్తే, రంజాన్ అట్లాంటి వస్తే వాటర్ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి స్పెషల్గా ట్యాంకర్స్ పంపించడం అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ట్యాంకర్స్ కూడా మెయింటెనెన్స్ మొత్తం రెవెన్యూ అంతా. ఇప్పుడు ఒక సెక్షన్ అందులో కనెక్షన్స్, వాటి రెవెన్యూ, కొత్త కనెక్షన్స్, వాటిని అలర్ట్ చేయడము, ఇంకా వాటర్ ప్యూరిఫికేషన్. వాటర్ ప్యూరిఫికేషన్ డిపార్ట్మెంట్ సెపరేట్ కదా? సెపరేటే. వాటర్ హైజీన్ గా ఉందా లేదా టెస్ట్ చేయడం. అచ్చా, ఓకే. డిస్ట్రిబ్యూట్ చేసే ముందు క్లీన్ చేసుకోవడం, ట్యాంక్స్ పీరియాడికల్ గా క్లోరిన్ టెస్ట్ చేసుకోవడం అవన్నీ. మళ్ళీ సప్లై రెగ్యులేట్ చేసుకోవాలి మనమే. మనకు వచ్చే ఇప్పుడు సర్వీస్ రిజర్వాయర్స్ కి వస్తాయి కదా వాటర్, వాటిని అన్ని టెస్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేంత వరకు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ గా ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా మనం డిసైడ్ చేయాలి, ఈ ఏరియాకి ఇంతసేపు, ఈ ఏరియాకి ఇంతసేపు. అదంతా మేనేజర్ అండ్ వాళ్ళనే ఉంటారు. మేనేజర్ కింద ఇంకా ఒక 50 మెంబర్ స్టాఫ్ ఉంటారు. 50 మెంబర్స్ ఉంటారు ఒక సెక్షన్. ఇప్పుడు ఒక డివిజన్ లో 4-5 సెక్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మేనేజర్ కి సెపరేట్ ఆఫీస్ ఉంటదా? ఉంటది. మెయింటెనెన్స్ లో ఉంటది, ప్రాజెక్ట్స్ లో ఉంటది. అయితే ఒక్క డివిజన్ లో 4-5 సెక్షన్స్ ఉండొచ్చు. ఒక్క సెక్షన్ కి ఒక మేనేజర్ ఉంటారు. ఆ ఒక్క సెక్షన్ లో చాలా ఏరియాస్ ఉంటాయి, చాలా కనెక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ 5,000 దాకా కనెక్షన్స్ ఉండొచ్చు. ఓకే. సో ఈ 5,000 కనెక్షన్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేనేజర్ రెస్పాన్సిబుల్. సో మనకు ఒక ఏరియా ఉంటుంది, లైన్ మెన్ ఉంటారు, వాళ్ళ వాటర్ ట్యాంకర్ సెపరేట్. ఇప్పుడు మన కింద 15 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు కదా, సో వీళ్ళతోనే పని చేయిస్తామా, మనం వెళ్తాం అక్కడికి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్? అది డిపెండ్స్.
వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ వర్క్ బట్టి. ఓకే, రెస్పాన్సిబిలిటీ మనది ఫైనల్ గా. మన ఏ జరిగినా మనదే, మనదే రెస్పాన్సిబిలిటీ. కొన్ని కోర్ సిటీలో అయితే వాటర్ సప్లై మేమే, స్టోరేజ్ మేమే. మీరే అంటే ఓకే, వాటర్ డిపార్ట్మెంట్ కి, వాటర్ డిపార్ట్మెంట్ తప్ప సీవరేజ్ కి సెపరేట్ లేదు? సెపరేట్ లేదు, సేమ్ సిటీలో. కోర్ సిటీలో విత్ బియాండ్ కోర్ సిటీ అయితే జిహెచ్ఎంసీ చూసుకుంటారు సీవరేజ్. ఓకే, సో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ చూసుకుంటది అండ్ సీవరేజ్ బోర్డ్ లో, సీవరేజ్ బోర్డ్ జిహెచ్ఎంసీ చూసుకుంటది కొన్ని ఏరియాస్లో సీవరేజ్ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారు. దానికి సెపరేట్ ఇంజనీర్స్ ఉంటారు మీ హెచ్ఎండబ్ల్యూఎస్? అదే మేనేజర్, స్టాఫ్ ఉంటారు. మెయింటెనెన్స్ అంతా మెయింటెనెన్స్. ఓకే, సో మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాడు. ఓకే, ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఎలా చూస్తుంది, మళ్ళీ వాటర్ సప్లై రెగ్యులేట్ చేసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, స్టాఫ్ అందరిని మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి, వర్క్ అయిందో లేదా అది మనం సైట్కి వెళ్ళి చూడాలి, ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఏ లీకేజ్ వచ్చినా సప్లైలో మెయిన్ ప్రాబ్లమ్స్ లీకేజ్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇంకా హౌస్ సర్వీస్ కనెక్షన్స్ వాళ్ళకి వాటర్. సో పొల్యూటెడ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినా మెయింటెనెన్స్ ఇంజనీర్ మీద పడుతుంది. పైప్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాజెక్ట్ వాళ్ళ మీదకి వస్తుంది. లేదు, ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసినాక మెయింటెనెన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతే. సో తర్వాత ప్రాబ్లం ఉన్నా ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధం లేదు, రిపేర్లన్నీ మెయింటెనెన్స్ వాళ్ళకి చేస్తారు. సో మెయింటెనెన్స్ జాబ్ చాలా టఫ్. ఓకే, చాలా టఫ్ అంటే హ్యాండిల్ మేనేజ్ చేసుకోగలిగితే ఈజీ. ఓకే, ఇంకా ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళతో టచ్లో ఉండాలి. వాళ్ళు పాదయాత్రలు పెడతారు, పొద్దున్నే వెళ్ళాల్సి వస్తారు, 7:00 వస్తారు, ఫుల్ స్ట్రీట్ అంతా వాకింగ్ చేయాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేనేజర్నే అంటారు, ఇవాళ ఈ వీక్ ఈ ప్రాబ్లం ఉందంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ పాదయాత్ర పెట్టినప్పుడు ఆ వీక్కి ఈ ప్రాబ్లం అయిపోవాలి. ఓకే, ప్రెషర్స్ ఉంటాయి. సో పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ఇంకా కనెక్షన్స్ కి కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఓకే, సర్వీస్ కనెక్షన్స్ మా కనెక్షన్ ఇప్పుడు ప్రాజెక్ట్ డివిజన్ కి కనెక్షన్స్ ఇవన్నీ ఇవన్నీ ఉండవు కదా. సో మీకు పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? ఉంటుంది, మేము పైప్ లైన్స్ వేస్తాం కదా, మాకు వాటర్ లైన్ కావాలి, మాకు వాటర్ లైన్ కావాలి. వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, అక్కడ నుంచి మాకు లెటర్స్ వస్తాయి. అంతే. సో ఇంకా ఏమన్నా చెప్పేటి ఉన్నాయా మీ డిపార్ట్మెంట్ గురించి? ఇంకేం లేవా? అంటే వేరే డిపార్ట్మెంట్స్ కంటే బెనిఫిట్ హైదరాబాద్ లో ఉండొచ్చు. హైదరాబాద్ లో ఉండొచ్చు, ఆర్డబ్ల్యూఎస్ ఇది సేమ్ వర్క్ వైస్ సేమ్, ఓన్లీ సిటీలో ఉండడం అడ్వాంటేజ్. ఇంకా మనం ఏదైనా ప్రాజెక్ట్ లో కొత్త లైన్ వేయాలంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తాయి. ఒకసారి ఆ పర్మిషన్స్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ మేనేజర్ కి, డీజీఎం కి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి లెటర్స్ ఇచ్చి అప్లై చేసి చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకసారి ఎర్త్ వర్క్ చేస్తే దాంట్లో చాలా కేబుల్స్ వస్తాయి, ఎలక్ట్రిక్ కేబుల్స్, ఇంకా వాటర్ లైన్స్, సూరేజ్ లైన్స్ చాలా ఉంటాయి. కొత్త లైన్ వేయాలంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయాలి, అప్పుడు వాళ్ళు కనుక్కోవాలి ఇక్కడ ఈ ఏరియాకి ఎవరు ఏ కరెంట్ ఏ ఎవరు చేసి. బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు అదే ఎలక్ట్రికల్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఊరోడ్ అయినా దానికి సంబంధించిన ఇంజనీర్ ని పట్టుకుని పర్మిషన్ తీసుకుని వాళ్ళని కేబుల్ ఎక్కడుందో లొకేట్ చేసి అడగాలి. అడగకపోతే అప్పుడు ఆ చార్జెస్ మన మీద పడతాయి, లేకపోతే వాళ్ళే రిపేర్ చేసుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్స్ ని కవర్ చేసుకుంటే వర్క్ చేయాలి, అందరి పబ్లిక్ ని సాటిస్ఫై చేయాలి, అందరికి వాటర్ సప్లై, అందరికి వాటర్ సప్లై ఇవ్వాలి. సో ఇప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళకు సమ్మర్ లో వర్క్ ఎక్కువ ఉంటది. యాక్చువల్ గా వర్క్ ఎక్కువ ఉంటది అంటే మనం సప్లైస్ ని రెగ్యులేట్ చేసుకోవాలి. అదే, ఈ ఏరియాకి 1 అవరే ఇవ్వాలి, తర్వాత ఈ ఏరియాకి ఇవ్వాలి, ఉన్న వాటర్ ని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అవైలబిలిటీ ఆఫ్ వాటర్. అదే వర్క్ లోడ్ అయితే సమ్మర్ లో ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకర్స్ కి ఇంకా అదే వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ డిమాండ్ ఎక్కువ ఉంటాయి, అందరు ఫోన్ చేస్తుంటారు. ఇంకా సమ్మర్ లో అయితే అవి పెడతారు కదా వాటర్,
కొన్ని ఫ్రీ ట్యాంకర్స్ పంపించాల్సి వస్తుంది, వాటి రెవెన్యూ మళ్ళీ బోర్డుకి రెవెన్యూ రావాలి కదా, వచ్చే రెవెన్యూ నుంచి మాకు సాలరీస్ వస్తాయి. ఫ్రీ ట్యాంకర్స్ ఇవన్నీ పోగా మాకు రెవెన్యూ రావు. ఓకే, అది సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా జెండర్ బేస్ గురించి? మొత్తం వర్క్ అయితే ఇట్లా ఉంటారు. సో అది బేసిక్గా అశ్విని జాబ్ ప్రొఫైల్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకొక వర్కింగ్ ప్రొఫెషనల్తో వెళుద్దాం. థ్యాంక్ యూ.